రాఘవాపురం అనే గ్రామంలో నర్సయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర అత్యాశాపరుడైన సోమయ్య పనిచేస్తుండేవాడు. సోమయ్యకి కావాల్సినప్పుడల్లా నర్సయ్య డబ్బిస్తుండేవాడు. అప్పుడప్పుడు ఇంట్లో దొంగతనం కూడా చేసేవాడు. నర్సయ్య ఒకరోజు బీరువాలో డబ్బులు దాయటం చూసి అవి ఎలాగైనా దొంగతనం చేయాలి అని అనుకున్నాడు. నర్సయ్య కూతురు సోమయ్యని కనిపెడుతూ వాళ్ళ నాన్నకి ఆ విషయం గురించి చెప్తూ ఉండేది. సోమయ్య ఒకరోజు వచ్చి, నేను పని మానేస్తున్నాను, నా శ్రమకి తగ్గ జీతం మీరు ఇవ్వట్లేదు అని చెప్తాడు. నీకు ఎంత డబ్బు కావాలో అడిగి తీసుకో, కావాలంటే నా బీరువా తాళాలు కూడా ఆ పక్కనే ఉన్నాయి, అందులో నుంచి నువ్వు డబ్బు తీసుకో అని అంటాడు. సోమయ్య వెంటనే ఆ బీరువాని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అసలు తెరుచుకోదు. అప్పుడు నర్సయ్య, నా కూతురు చెప్తున్నా కూడా నేను తన మాటలు అస్సలు వినలేదు, ఇదిగో నీకు రావాల్సిన జీతం ఇచ్చేస్తున్నాను, ఇక నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి పనిలో నుంచి తీసేస్తాడు. ఇలాంటి కథలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.